కానీ అసలు సినిమాలు అంటే ఇష్టం లేని వారు మీరు ఇప్పుడు సినిమాల్లోకి అసలు ఎలా వచ్చారు సార్? అసలు అమ్మ నేను ఒకసారి వరంగల్ లో ఈ ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్ అంటే ఏందో కూడా తెలియదు అసలు నాకు. అప్పటికి తెలియకపోతే బాబురావు అని ఒక మిత్రుడు ఆయన సంస్కృత లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. నేను వ్యాస వేరే కాదు అంటే నన్ను తీసుకొని ఇక్కడ ఆడిషన్ జరుగుతున్నాడు పోదాం రా అంటే ఏం ఆడిషన్ అంటే సినిమా ఆడిషన్. సినిమా ఆడిషన్ నేను కేద్దాంలే ఏం పనికి వస్తా నేను అన్నాను. మీరు రాండి ఊరికి చూద్దరు ఎట్లా చేస్తారు మన వరంగల్ లో అంటే పోయినా. పోయినాక ఒక మిత్రుడు ఒక తెల్ల పేపర్ ఇచ్చి ఇలా మీ పేరును మీ నంబర్ ఫోన్ నంబర్ రాయని అన్నాడు. అది ఎందుకు రాయాలని నాకు తెలియదు. అక్కడ అందరు రాసిన దాని మీద నేను నా పేరు రాసి నా ఫోన్ నంబర్ రాసి ఇచ్చాను. ఇచ్చినాక అట్లా అర్చనలో పాల్గొనే వాళ్ళు నా వయసు ఉన్న వాళ్ళు ఒక్కటి దగ్గర లేరు. అందరు పోరాడంలో నన్ను ఇస్తాను అనుకోసం అప్పుడే కూర్చున్నాను. అందరిని వాళ్ళు ఏదో అడిగారు. అడిగితే వీళ్ళు ఆడపిల్లలేమో ఇది భానుమతి అడ్డ అని తొడబడతాను. మగపిల్లలేమో చిరంజీవి డైలాగులో ఎన్టీఆర్ మన చిన్న డైలాగులో పోతే సీనియర్ ఎన్టీఆర్ ఏమంటే ఏమంటే ఆ డైలాగ్ కొడుతున్నారు. ఈ పిల్లలు ఎవరు వాళ్ళకి ఉపయోగపడటం లేరని నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఒక డైలాగ్ చెప్పరా. ఏ డైలాగ్ అయిపోయినా నాటకాలు అయిపోతుంది సార్ సినిమాలకు ఏం పనికత్తా నేను చెప్పలేను సార్ నేను పనికిరాను నా ఎత్తు ఎంత నా పొడుగు ఎంత నా మొక్క ఎత్తున్నది నేను ఏమైనా అందంగా ఉన్నానా నేను పనికిరాను వాళ్ళని చూసుకోండి వాళ్ళు కాదు కదా సార్ మీరు చెప్తే అయిపోతుంది మేము చూసుకుంటాం మీరు పనికత్తారు మేము చెప్తాం మీరు చెప్పండి అని నాకు ఐలయ్య అని ఒక పాత్ర ఇచ్చి మీరు అనేక బోర్లు వేయించారు మీ యొక్క భూమిలో ఆ మీ ఊరు నీళ్ళ ఇద్దరితోటి నీళ్లు లేక బాగా ఇబ్బంది పడుతుంది మీ గ్రామస్తులు అంతా మీరు ఏమైనా ఒక బోర్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారు మిమ్మల్ని అందరినీ కొంతమంది మీరు అప్పులు చేసినప్పటికీ కొంత భూమి సేల్ చేశారు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు ఆ వ్యతిరేకత నుంచి మిమ్మల్ని మేము కాపాడుకుంటూ ఒక బోర్ వేయడానికి నిశ్చయించుకొని మాట్లాడు చెప్పండి అన్నాడు. అప్పుడు నేను నాకు భార్య ఉన్నది అనుకోండి ఆయన మంచాలో ఉన్నదనుకోండి బెడ్ రెస్ట్ తీసుకున్నాను అనుకోండి పేషెంట్ పేషెంట్ లాగా ఉంటుంది నువ్వు ఊరికే మాట్లాడకుండా నువ్వు ఇబ్బంది పెట్టకు నేను ఏసి తీరుతా. 28 బోర్లు అయిపోయింది 28 బోర్లు నీకు అప్పు చేతేది అది మంచి కోసం చేసినా చెడు కోసం నీళ్ళు పడద్దు అని చేసినా నీళ్ళు పడాలని చేస్తారు. ఇప్పుడు ఇవాళ వేస్తా ఇంకోటి వేస్తా ఇంకోటి వేస్తా నీళ్ళు పడి మన ఊరికి నీళ్ళు కరువు తీరేంత వరకు బోర్లు వేస్తూనే ఉంటా అని ఆ డైలాగ్ అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసుకుని చెప్పినాక వెంటనే వాళ్ళు వచ్చి సార్ మీరు మేము దీవై సినిమాలో మీరే హీరో అని ఐలయ్య అప్పటికి ఎంత వయసు సార్ మీకు? అయ్యా వయసుకి ఎంత మొన్న నేను 2019లో మొదటి సినిమా తీసిన తల్లి 2019 వరకు నాటకాలే నాటకాలు అప్పటికే హీరో హీరో క్యారెక్టర్ వచ్చింది మీకు